गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट डिजिटल सिग्नेचर। सो दिस डिजिटल सिग्नेचर इज वन ऑफ द मेथड्स ऑफ द एन्क्रिप्शन। सो इदि यूज चेसि मनं एं चेस्तामु अंटे ऑथेंटिकेशन प्रोवाइड चेस्तामु। ई ऑथेंटिकेशन द्वारा एंटी अंटे एवरैते ऑथराइज्ड यूजर्स उन्नारो ఆ ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే డేటాని యాక్సెస్ చేయగలరు. ఓకే, సో అసలు ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఎందుకు ప్రొవైడ్ చేయాలి ఈ ఆథెంటికేషన్ అనేది? ఇంట్రూడర్స్ ఎవరు మన డేటాని యాక్సెస్ చేయకుండా, ఒకవేళ యాక్సెస్ చేయకుండా, మోడిఫై చేయకుండా ఉండటం కోసం మనం ఆథెంటికేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది నెట్వర్క్ సెక్యూరిటీలో మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దీనిలో ఏంటంటే, దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. ఓకే, సో ఇది ఎలా యూజ్ చేస్తాము అంటే, ఒక డిజిటల్, దీనికి టూ అల్గారిథమ్స్ ఉంటాయి. ఒక అల్గారిథమ్ ద్వారా మనం సైన్ క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఈ సైన్ క్రియేట్ చేయటం వల్ల ఇక్కడ ఏమవుతుంది అని అంటే, దీన్ని సీక్రెట్ కీ అని స్పెసిఫై చేస్తాం. సీక్రెట్ కీ ఆర్ ప్రైవేట్ కీ. మనం ఎప్పుడైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ తో పాటు ఈ సైన్ ని అటాచ్ చేసి పంపిస్తాము. ఓకే, ఈ సైన్ అనేది ఎవరికి వాళ్ళకి యూజర్ కి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ సైన్ తెలిస్తేనే కరెక్ట్ కరెక్ట్ పర్సన్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని తెలుస్తుంది కాబట్టి అన్ఆథరైజ్డ్ యూజర్స్ మోడిఫై చేయలేరు. ప్లస్ రెసిపెంట్స్ కూడా కరెక్ట్ యూజర్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ సిగ్నేచర్స్ ని వెరిఫై చేసుకొని ఆ డేటాని అనేది యాక్సెప్ట్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ టూ అల్గారిథమ్స్ యూజ్ చేస్తాము. ఒక అల్గారిథం ఎందుకు యూజ్ చేస్తాము అని, సైనింగ్. ఓకే, ఈ సైనింగ్ నే యూజర్స్ సీక్రెట్ కీ అని అంటాము ఆర్ ప్రైవేట్ కీ అంటాం. ఎనదర్ అల్గారిథం ఎందుకు యూజ్ చేస్తాము అంటే వెరిఫైయింగ్ సిగ్నేచర్స్. ఓకే, సో దీన్నే ఇక్కడ మనం వెరిఫైయింగ్ సిగ్నేచర్స్, దీన్నే ఇక్కడ మనం పబ్లిక్ కీ అంటాము. సైనింగ్ నేమో సీక్రెట్ కీ అన్నాము, వెరిఫైయింగ్ ద సిగ్నేచర్ నేమో పబ్లిక్ కీ అన్నాము. సో ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ సిగ్నేచర్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ది డిజిటల్ సిగ్నేచర్. సో లెట్ అస్ సీ హౌ ద డిజిటల్ సిగ్నేచర్స్ వర్క్స్ ఇన్ ద నెట్వర్క్ సెక్యూరిటీ. ఓకే, ఎస్పెషల్లీ మనం ఇది ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు ఈ డిజిటల్ సిగ్నేచర్ యూజ్ చేస్తాం అనమాట. లెట్ అస్ అస్యూమ్ టు యూజర్స్ ఆర్ దేర్ ఏ అండ్ బి. ఏ ఈజ్ ద సెంటర్ అండ్ బి ఈజ్ ద రిసీవర్. ఏ అనేవాడు ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, ఓకే, ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ బికి పంపించాలి అని అనుకుంటే, ఏ అనేవాడు ఒక సిటీలో ఉన్నాడు, బి అనేవాడు వేరే సిటీలో ఉన్నాడు. సో ఈ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఏ అనే సెంటర్ బి అనే రిసీవర్ కి పంపించాలి అంటే, ఏ ఎన్ష్యూర్స్ బి దట్ ద మెసేజ్ ఈజ్ అన్చేంజ్డ్. ఏం చెప్పాలి, మెసేజ్ అసలు చేంజ్ అవ్వలేదు, ఈ మెసేజ్ నేనే పంపించాను నీకు అనేది ఏ అనేవాడు బికి ఎన్ష్యూర్ చేయాలి. ఇక్కడ దాన్ని ఎన్ష్యూర్ చేయటం కోసం ఇక్కడ ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు యూస్ డిజిటల్ సిగ్నేచర్. ఈ డిజిటల్ సిగ్నేచర్ యూజ్ చేయటం వల్ల ఆ ఇన్ష్యూరిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎలా ప్రాసెస్ జరుగుతుంది అని అంటే, ఫస్ట్ సెంటర్ ఏ డ్రాఫ్ట్ క్రియేట్ చేశాడు, అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే పంపించాలి అనుకుంటున్నాడో ఒక ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నాడు. ఎందుకు, సెంటర్ ఏ ఒక సిటీలో ఉన్నాడు, సెంటర్ రిసీవర్ బి ఇంకో సిటీలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించాలి అనుకుంటున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ ని సెంటర్ ఏ డ్రాఫ్ట్ చేశాడు. డ్రాఫ్ట్ చేసిన తర్వాత ఒక హ్యాష్ ఫంక్షన్ జనరేట్ చేశాడు ఆ మెసేజ్ తో. ఓకే, సో ఈ హ్యాష్ ఫంక్షన్ ద్వారా ఏమవుతుంది అంటే, చెక్ సమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ చెక్ సమ్ ద్వారా ఏంటి అంటే, సెంటర్ ఏ ఎన్ని బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పంపించాడు అనేది రిసీవర్ బి చెక్ చేసుకుంటాడు. దాని ద్వారా ఏంటి, డేటా ఏది మోడిఫై అవ్వలేదు, డేటా ఏది మోడిఫై అవ్వలేదు అనే ఎన్ష్యూరిటీ రిసీవర్ బి కి వస్తుంది అనమాట. సో ఇక్కడ చెక్ సమ్ హ్యాష్ ఫంక్షన్ తర్వాత ఏం చేస్తున్నాడు, ఇక్కడ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ జరుగుతుంది. ఓకే, సో ఈ పబ్లిక్ కీ ద్వారా ఏం చేస్తున్నాడు సెంటర్ ఏ, ఏదైతే డేటా పంపించాలి అని అనుకుంటున్నాడో ఎన్క్రిప్ట్ చేస్తున్నాడు. ఓకే, దేన్ని ఎన్క్రిప్ట్ చేస్తాడు, ఫస్ట్ ఈ చెక్ సమ్ ని ఎన్క్రిప్ట్ చేస్తాడు. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఆఫ్ డేటా ఉంది పంపిస్తున్న మెసేజ్ లో, దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తాడు అనమాట. సో ఈ ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత ఆ ఎన్క్రిప్ట్ చేసిన మెసేజ్ ని ఏ అనేవాడు డిజిటల్ సిగ్నేచర్ యాడ్ చేసి, ఆ డిజిటల్ సిగ్నేచర్ తో పాటు ఈ ఎన్క్రిప్ట్ చేసిన చెక్ సమ్ ని రిసీవర్ కి పంపిస్తాడు. ఓకే, అదర్ ఎండ్ దగ్గర ఏం చేస్తాడు రిసీవర్ బి, ఆ మెసేజ్ ని చెక్ సమ్ ని రెండింటిని చెక్ చేసుకుంటాడు. సో ఇప్పుడు చెక్ సమ్ లో సపోజ్ సెంటర్ ఏ 100 పంపించాడు అనుకోండి, ఇక్కడ రిసీవర్ దగ్గర వచ్చిన తర్వాత రిసీవర్
డీక్రిప్ట్ చేసుకున్న తర్వాత అది 120 వచ్చింది అంటే ఏంటి, దాని మీనింగ్ మెసేజ్ అనేది మోడిఫై అయ్యింది అని మీనింగ్ అనమాట. సో రిసీవర్ బి రిసీవ్స్ ద మెసేజ్ అండ్ చెక్సమ్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ ద మెసేజ్ ఈస్ అన్డామేజ్డ్ ఫ్రమ్ ద సెండర్ ఏ. రిసీవర్ బి ఇక్కడ ఏం చేస్తాడు, విత్ చెక్సమ్ జనరేట్ చేయడానికి ఏదైతే హాష్ ఫంక్షన్ యూజ్ చేస్తాడో సెండర్ ఏ, రిసీవర్ బి కూడా సేమ్ హాష్ ఫంక్షన్ అప్లై చేస్తాడు రిసీవ్ అయిన మెసేజ్ మీద. ఓకే, సో దిస్ ప్రొడ్యూసెస్ ద చెక్సమ్. ఇది మళ్ళీ ఏం చేస్తుంది, ఆ చెక్సమ్ ని జనరేట్ అవుతుంది, జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ అనేవాడు ఏదైతే పబ్లిక్ కి యూజ్ చేసాడో, బి అనేవాడు కూడా అదే పబ్లిక్ కి యూజ్ చేసి ఆ చెక్సమ్ ని జనరేట్ చేసుకుంటాడు. సో ఇక్కడ చెక్సమ్స్ రెండు కంపారిజన్ జరుగుతుంది, ఏ పంపించిన చెక్సమ్ వాల్యూ అంటుంది, బి పంపించిన చెక్సమ్ వాల్యూ అంటుంది, కంపారిజన్ జరిగి సో రెండు మ్యాచ్ అయితే మెసేజ్ అనేది అన్డామేజ్ అవ్వలేదు, సిగ్నేచర్ అనేది వ్యాలిడ్ సిగ్నేచరు. ఒకవేళ ఈ రెండింటి వాల్యూ వేరే విధంగా ఉంది, సపోజ్ ఏ పంపించింది 100 ఉంది, బీకి రిసీవ్ అయింది 120 ఉంది అని అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది డామేజ్ అయ్యింది. ఓకే, సో ఈ విధంగా ఈ మెసేజ్ అనేది ఇన్వాలిడ్ మెసేజ్ అనేది బీకి అర్థం అవుతుంది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది డిజిటల్ సిగ్నేచర్.